சரணமையப்பா, உத்தர சபரீஷனே சரணமையப்பா. மனம் சூஸ்துண்டுவண்டி இயோக உத்தர சபரி ஐயப்ப சுவாமி யோக ஆலயம். இயோக ஆலயம் திருச்சானூர் திருப்பதி சமீபம்லோ பத்மாவதி அம்மவாரி யோக ஆலயமனும் ஆலயமுகு போவதாரிலோ வெல்ல செய்யுன்ன ஸ்ரீ உத்தர சபரி ஐயப்ப சுவாமிவாரி யோக ஆலயம். சுவாமிவாரு விசேஷமுகா 18 மெட்லதோ ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగినది. స్వామివారు గత 40 సంవత్సరములుగా తిరుచానలో వెలసియున్నారు. 1986లో పద్మ సరోవరం అని చెప్పబడే పద్మావతి అమ్మవారి యొక్క కోనేరు దగ్గర స్వామివారిని ప్రతిష్ఠించారు. స్వామివారికి అక్కడ సుమారు 10 సంవత్సరాల పాటు స్వామివారికి అక్కడ పూజలన్నీ కూడా జరిగినది. తదనంతరం తిరుచానూరు సమీపంలో అంగాలమ్మ గుడి దగ్గర స్వామివారి సంకల్ప ప్రకారం ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగినది. 1996లో ఆలయ నిర్మాణం చేశారు. స్వామివారికి 18 మెట్లతో విశేషంగా ఆలయ నిర్మాణం జరిగి స్వామివారి యొక్క ఆలయం ముందు విశేషముగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు కామాక్షంబికా సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క ఆలయము మరియు విశేషముగా సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం మరియు ప్రత్యేక శనీశ్వర స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం జరిగి తదనంతరం ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం కూడా ఈ యొక్క ఆలయమునందు కుంభాభిషేకం చేశారు. ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఉత్తర శబరి అనే యొక్క నామధేయం కూడా కలియుగ వైకుంఠమైన తిరుపతి వాయుక్షేత్రమైన కాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయం ఈ యొక్క తిరుమల కాళహస్త్రి మధ్యలో హరిహర క్షేత్రమైన తిరుపతి కాళహస్త్రి మధ్యలో వెలసియున్న హరిహరపుత్రుడైన శ్రీ అయ్యప్ప స్వామి యొక్క ఆలయం ఉత్తర శబరి అనే యొక్క నామధేయంతో స్వామివారు ఇక్కడ విరాజిల్లుతున్నారు. పురాణంలో ఈ యొక్క తిరుచాను సమీపంలో శ్రీనివాస కళ్యాణానికి ముక్కోటి దేవతలు వచ్చారు అనే ఒక పురాణోక్తంగా ఉన్నది. ఆ యొక్క సమయంలో శబరి కూడా స్వామివారి యొక్క కళ్యాణానికి వచ్చారు. కాబట్టి ఉత్తర శబరి అని అయ్యప్ప స్వామి యొక్క నుంచి ఒక చిన్న ప్రశ్నలాగా కలిగినది. ఆ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఆలయానికి పేరు ఉత్తర శబరి అనే యొక్క నామధేయంతో స్వామివారికి ప్రతినిత్యం విశేషముగా పూజలు కూడా కార్తీక మాసంలో విశేషంగా 41 రోజులు ఒక మండల పర్యాయం సుప్రభామతో సుప్రభాతముతో విశేషంగా కన్య పూజలు ఇరుముడులు అదే మార్గ భజనలు కూడా చాలా విశేషంగా జరుగుతుంది. స్వామివారికి ఇక్కడ చాలా విశేషమైన హోమాలు కూడా స్వామివారికి శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ చేస్తూ ఉంటారు. అదే మారిగా శబరిమలకి పోలేని వాళ్ళు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి 18 మెట్లు ఎక్కి స్వామివారికి చాలామంది ఇక్కడ నెయ్యాభిషేకం కూడా చేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్తర శబరి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయంలో వలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారికి విశేషముగా పూజలన్నీ కూడా జరుగుతున్నది. అదే మాదిరిగా స్వామివారికి మకర జ్యోతి చాలా విశేషంగా ఇక్కడ జరుగుతుంది. ఆ యొక్క
శబరి మలలో ఎలా పందల రాజా వాళ్ళ ఇంట్లో నుంచి స్వామివారికి తిరువాభరణం వస్తుందో అదే మార్గా ఇక్కడ ఈ స్థలం ఇచ్చిన దాత వాళ్ళ ఇంటి నుంచి స్వామివారికి తిరువాభరణము వస్తుంది. అదే మార్గా వాళ్ళ ఇంటి కాడ నుంచి తిరుచానూరు అమ్మవారి యొక్క ప్రాంగణమందు ఆ యొక్క పురవీధిలో ఆ యొక్క తిరువాభరణాన్ని కూడా ప్రదక్షిణగా వచ్చి సరిగా 6 గంటలకి స్వామివారికి తిరువాభరణం సమర్పణం చేసి 6:45 స్వామివారికి ఉత్తరా నక్షత్ర దర్శనం చాలా విశేషంగా ఇక్కడ జరుగుతుంది. ఆ యొక్క నక్షత్ర దర్శనం, ఆ నక్షత్రాన్ని చూస్తే అది ఒక నక్షత్రంలాగానే మనకు కనిపిస్తుంది, ఒక విశేషమైన ఒక జ్యోతి దర్శనంలాగా మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ చాలా విశేషం, అయ్యప్ప స్వామి యొక్క విశేషం. కాబట్టి ఆ యొక్క మకర జ్యోతి చాలా విశేషంగా జరుగుతుంది. అదే మాదిరిగా మండల మహోత్సవం అని చెప్పబడే ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు విశేషంగా స్వామివారికి హోమము, తర్వాత విశేషమైన పడిపూజల్ని కూడా జరుగుతుంది. అదే మాదిరిగా స్వామివారి యొక్క విశేషమైన ఈ యొక్క ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేలా ప్రార్థిస్తున్నాం. అదేమారిగా చాలా మందికి కూడా ఈ యొక్క ఆలయంలో దర్శనం చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శబరిమలలో దర్శనం చేసే పరిపూర్ణమైన దర్శన ప్రాప్తి అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఎందుకంటే అది దివ్య క్షేత్రం తిరుపతి, తిరుచారూరు దివ్య క్షేత్రం. అలాంటి క్షేత్రంలో ఈ యొక్క ఉత్తర శబరి అనే యొక్క నామధేయంతో స్వామివారు చాలా విశేషంగా విరాజిల్లుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క మహోన్నతమైన అయ్యప్ప స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో చూడండి, చాలా విశేషంగా స్వామివారికి పదిరుట్టాంబడి, ఆ యొక్క పదిరుట్టాంబడిని చాలా విశేషముతో పుష్పాలంకరణతో స్వామివారి యొక్క ఎదురుగా ధ్వజస్తంభము, ధ్వజస్తంభము చుట్టూరు అష్టదిక్పాలు అని చెప్పబడే ఇంద్రుడు, అగ్ని, యమనురది, వరుణ, వాయు, కుబేరే, ఈశానము అని చెప్పబడే అష్టదిక్పాలతో స్వామివారి ధ్వజస్తంభం నిర్మాణం చేసి స్వామి యొక్క మహామండపము, అర్ధమండపము, పొన్నంబల వాసనే శృణమయ్యప్పని చెప్పబడే ఆ యొక్క పొన్నంబలం అని చెప్పబడే స్వర్ణమయమైన ఆ యొక్క మహామండపం నిర్మాణం చేసి అక్కడ స్వామికి విశేషమైన వ్యాఘ్ర వాహనము, అలాంటి విశేషమైన వ్యాఘ్ర వాహనము స్వామివారిని చూస్తూ ప్రతినిత్యం కూడా ఇదే మూలస్థానము ఈ పక్క స్వామివారి యొక్క ద్వారపాలకులు, మూల విరాటు, మూలాలయము, స్వామివారి లోపల స్క్రీన్ వేస్తున్నారు. లోపల వరకు స్వామివారి వరకు కనిపించదు, లోపల వరకు స్వామి ఒక స్క్రీన్ వేశారు. అందరూ కూడా ఈ యొక్క తిరుచానూరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, తిరుపతి తిరుచానూరు కాళహస్తి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి చూడండి. ఇది ఒక విశేషమైన అమ్మవారు దుర్గాలక్ష్మీ సరస్వతి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తిని చెప్పబడే దుర్గాలక్ష్మీ సరస్వతి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులు మరియు స్వామివారి యొక్క ప్రధాన ఉత్సవమూర్తి గణపతి సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షి చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తులు, స్వామి యొక్క ప్రాచీనమైన పాద విగ్రహము మరియు సమాసమేత సత్యనారాయణ స్వామివారు సరస్వతీదేవి ఉత్సవమూర్తులు కూడా ఈ యొక్క ఆలయంలో ఉన్నది. చాలా విశేషంగా ఈ యొక్క ఆలయానికి అన్ని దేవతామూర్తులు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేయండి, స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిగా ప్రార్థిస్తున్నాం. చాలా విశేషమైన ఉత్తర శబరి దివ్యక్షేత్రాన్ని దర్శించి ఇక్కడ కూడా చాలామంది ఈరోజు కట్టుకొని ఇక్కడ కూడా బయట ఊరు నుంచి చాలామంది అక్కడ పోలేని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారిని దర్శిస్తారు. ఆ మెట్లు ఎక్కి నియమభేదం చేసి స్వామివారి నియమభేదం ప్రభావితం తీసుకుంటారు. అదే మారుగా చాలామందికి వివాహం కాని వారి వివాహము, సంతానం సంతానం కూడా స్వామివారి ఇక్కడ ఒక సంకల్పం చేసుకుంటే స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆ యొక్క అనుగ్రహ వరప్రసాదం కూడా మనకి నశిస్తుంది.
ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. I'm not going to be able to do that.
ఉంటుంది.